ఖమ్మం వరద ముంపు బాధితులకు తన వంతుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం అందించడం జరిగింది. బాధిత కుటుంబకులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన నెల జీతం ఈ రోజు ఇవ్వడం జరిగింది. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న మరియు టీం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే తీన్మార్ మల్లన్న టీం ని క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలబడాలని కోరారు. వరంగల్ నల్గొండ ఖమ్మంలో వచ్చినటువంటి వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వచ్చినాయి, కానీ భారీ స్థాయిలో ఈ మూడు జిల్లాల్లో వచ్చిన కారణంగా దాదాపు 5,000 కోట్ల నష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల నిత్యావసరాలన్నీ వరదమయమైపోయినాయి, బురదలో చిక్కుపోయినాయి. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. కాబట్టి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నటువంటి ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో 275,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ అండగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మోరోవర్ ఏంటంటే మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సో మిగతా ఎమ్మెల్యేలను మిగతా ప్రజాప్రతినిధులను కూడాను మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ యొక్క నెల శాలరీని డొనేట్ చేయండి ఈ బాధితుల కోసం. వాళ్ళంతా మన వాళ్ళే కాబట్టి మీ అందరికి చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అటు ముఖ్యమంత్రి సహాయానికి కానీ లేకపోతే మీకు తోచిన విధంగా మీరు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ధన్యవాదాలు.